ప్రియమైన స్నేహితులారా, ఈ లోకంలో మనం పోలికలను సాధారణంగానే చూస్తూ ఉంటాం. చిన్నపిల్లలనైతే వారి తల్లిలా, వాళ్ళ తండ్రిలా, లేదా అవ్వతాతల్లో ఎవరో ఒకరి పోలికలు వచ్చారని ముద్దాడుతూ ఉండడం మనకు కొత్త ఏమీ కాదు. కానీ ఎప్పుడైనా ఒక వ్యక్తిని చాలా నీచమైన వాటితో పోలిస్తే ఎవరికైనా కోపం రాకుండా ఉంటుందా? ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి బైబిల్ వచనాల్లో ఇలాంటి ఓ నీచమైన పోలికనే మనం చూస్తాం. మత్తయి శుభవార్త 10:24-25 అక్కడ క్రీస్తు ఈ విధంగా చెప్తున్నాడు. శిష్యుడు గురువు కంటే అధికుడు కాదు, సేవకుడు యజమాని కంటే అధికుడు కాదు. గురువు వలె శిష్యుడు, యజమాని వలె సేవకుడు అయిన చాలును. ఇంటి యజమానుడు బెల్జబూలు అని పిలువబడిన ఎడల అతని ఇంటి వారు ఇంకెంత హీనముగా పిలువబడదురో కదా. ఈ మాట క్రీస్తు తన శిష్యులకు చెబుతున్నాడు. క్రీస్తు అద్భుతాలు చేస్తుంటే దెయ్యాల సహాయంతో, ప్రత్యేకించి బెల్జబూలు అనే దెయ్యం సహాయంతో అద్భుతాలు చేస్తున్నాడని నాటి క్రీస్తు వ్యతిరేకులు ఆరోపణలు చేశారు. అయితే క్రీస్తు తనను అలా అన్నవారితో వాగ్వివాదం పెట్టుకున్నట్లు మనకు కనిపించదు. బదులుగా దాని నుంచి శిష్యులకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నారు. బెల్జబూలు అనే పదం బాల్ జబూల్ అనే దానికి పర్యాయ పదం. బాలుదేవుణ్ణి పాత నిబంధనలో ఫిలిస్టీయులు, అలాగే కొంతమంది ఇజ్రాయేలీలు కూడా ఆరాధించారు. సులువుగా చెప్పాలంటే నాటి గొలియాతు ఉన్నటువంటి కాలంలో అక్కడి ప్రజలు పూజించినటువంటి దేవుడే బాలు. బాల్ జబూల్ అంటే ఈగల రారాజు లేదా ఈగలకు ప్రభువు అని అర్థం. అతని రూపం కూడా ఈగను పోలినదై వికృతంగా ఉండేది. ఫిలిస్టీయులు ఆరాధించే ఈ దేవుణ్ణి ఇజ్రాయేలీలు ఈగల దేవుడు అంటూ వెక్కిరించేవారు. అయితే అలా వెక్కిరిస్తే ఈగల దేవుడికి కోపం వచ్చి తన శత్రువులను చంపుతాడు అని ఫిలిస్టీయులు చెబుతూ ఉండేవారు. కాలక్రమేణా బాలుదేవుణ్ణి ఇజ్రాయేలీలు దెయ్యం అని పిలవడం ప్రారంభించారు. అనేక మంది దెయ్యాలకు అతను అధిపతి అని ఇజ్రాయేలీల నమ్మకం. అలాంటి ఓ దబ్బర దేవుడితో నాటి పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు, అలాగే ఇతర విధమైనటువంటి బోధకులు, అక్కడి అధికారంలో ఉన్నటువంటి నాయకులు క్రీస్తును నాటి దబ్బర దేవుడితో పోల్చారు. ఆ దెయ్యం సాయంతోనే దెయ్యాలను వదలగొడుతున్నాడని ఆరోపించారు. అయితే క్రీస్తు దానికి ప్రతిగా ఒక రాజ్యం తనకు తానే ఎలా కూల్చుకుంటుందంటూ ఆలోచింపజేసేలా ఒక ప్రశ్న వేసి అక్కడ నుంచి తప్పుకున్నాడు. అనంతరం శిష్యుల దగ్గరకు వచ్చి దాని నుంచి శిష్యులకు ఒక పాఠం నేర్పిస్తూ స్వయానా దేవుణ్ణైన తననే దెయ్యంతో పోల్చారని, ఇక మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలి అంటూ వారికి ఒక రేఖమాత్రపు ఆలోచనను భవిష్యత్తు గురించి కలిగించాడు. అంతేగాక ఒకవేళ మీరు నమ్ముతున్న విషయమై కష్టాలు ఎదురైతే భయపడవద్దంటూ వారిలో ధైర్యాన్ని నింపాడు. క్రీస్తును నమ్మినందుకు ఇజ్రాయేల్లోని అధికార సమాజం శిష్యులను నానా హింసలకు గురి చేస్తుందని, అయినా భయపడవద్దని చెబుతూ శరీరమును మాత్రమే నాశనం చేయగలిగి ఆత్మను నాశనం చేయలేని వారికి భయపడవద్దు, శరీరమును ఆత్మను కూడా నాశనం చేయగలిగిన దేవునికి మాత్రమే భయపడమని చెప్పాడు. ప్రజల ఎదుట తనను క్రీస్తుగా అంగీకరించే వారిని పరలోకంలో తండ్రి ఎదుట తాను కూడా అంగీకరిస్తానని అభయహస్తం ఇచ్చాడు. కొన్నిసార్లు మన విశ్వాసం వల్ల మనం కూడా మాటలు పడి ఉంటాము. ఎందరో మనల్ని గేలి చేసి ఉండవచ్చు, కానీ మనం మన విశ్వాసాన్ని విడవరాదు. ఎందుకంటే మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ అది దేవునికి తెలుసు. అంత చిన్న విషయాల్లో కూడా ఆయన జాగ్రత్త వహించేటువంటి దేవుడు. అలాంటిది మన ప్రాణం కోసం, మన మానం కోసం, మన కష్టాల కోసం ఇంకా ఎంతగా మన వైపు నిలబడతాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఓ సంఘటన ఇజ్రాయేల్ ప్రజలకు, ఫిలిస్టీయులకు ప్రజలకు మధ్య, అంటే సింపుల్గా చెప్పాలంటే నాటి బల్జబూల్కి, నాటి యావే దేవుడికి మధ్య జరిగినటువంటి పోరులో, దావీదు గొలియాతు పోరులో దేవుడు దావీదు తరపున నిలబడి ఫిలిస్తీయులైనటువంటి గొలియాతును మట్టి కరిపించడం ఆ రోజు మనం చూశాం. మన కోసం శిలువ మీద తన ప్రాణాలు పెట్టిన క్రీస్తు మనలను అవమానంలోనూ, కష్టంలోనూ, బాధల్లోనూ ఉండనివ్వడు. ఆయన మనల్ని లేవనెత్తడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. చేయాల్సిందల్లా మనమే ఒక్క మాట ఆయనతో అడగాలి, దేవా నన్ను ఇందులో నుంచి బయటపడవేయి అని అడగగలిగేటువంటి ధైర్యం మనకు కావాలి. థ్యాంక్ యూ ఆల్.
పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.